దూరం నుంచి ఇంద్ర వక్ర వక్ర బిర్యానీ పంపిస్తాను ఆ ద్వారా ఉంటాను వాడి కొంత పేక మంటాను నాకు కాపురే చింతరం ఎత్తాను పర్వాలేదు మనవరాలు మనవడు పుట్టాలని కోరినావు లాస్ట్ కి మనవరాలు పుట్టింది మరి ఏదనుకుంటున్నావు ఇప్పుడు మరి మరి ఏది మనవరాలు అని ఎంత డబ్బు మళ్ళీ పోతుందని మళ్ళీ ఇంకా నలుగురు కొడుకులకి కాసిన డబ్బులు బాగా తీసుకోడు మనవరాలు అయిపోయింది ఇప్పుడు నీకు అందరు మనవడులే కావాలా అవునా మరి అందరం డబ్బులు తీసుకోండి డబ్బులు ఎంతవరకు చూసినారా చిత్తం ఆలోచన మనవరాలు వద్దట డబ్బులు పోతాయట అందరు మనవాళ్ళు అయితే మళ్ళీ కట్నాలు వస్తాయట కట్నాలు వస్తాయి మరి అందరం డబ్బులు తీసుకోను తెలివైంది అనివే మరి ఇప్పుడు దాని వంకి ఆ మాత్రమే పోతుందని ఇప్పుడు ఇప్పుడు కాలం పిల్లలకి ఏటు పోవు తిరగా ఎదురు కట్నాలు ఇచ్చేసుకుంటాను కూతుర్లకి తక్కువ నీకు మనవరాలకి వాళ్ళకి నాకైతే ఇద్దరు ముగ్గురు కూతుర్లు పుట్టినా పర్వాలేదు ఎందుకంటే ఎదురు కట్నాలు అది తీసారు మళ్ళీ ఒక్క ఆడపిల్ల ఇప్పుడు తేడు చేస్తాం మీ కోర్లకి ఏంటి అది ఇంటి నుంచి నువ్వు అమ్మాయి ఆడపిల్లలకి అంత ఉంటే మేము ఎక్కడ వాళ్ళకి దాటిస్తాం అప్పుడులో నీకెంత కట్నం ఇచ్చినారు అప్పుడు రోజులు అవి మనం ఆడపిల్ల నీకు గెంటి తేడు చేసాం అప్పుడు పూర్వం రోజులు అవి ఇప్పుడు మరి మనుషులు కాదు అప్పుడే మనుషులు వచ్చి ఇప్పుడు మనుషులు అప్పుడు మనుషులు కొట్టండి మరే అండి అప్పుడు అప్పుడు పూర్వం రోజుల్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి పూర్వం రోజులు పెళ్ళిళ్ళు 516 కట్నం ఇచ్చినాడు పెద్ద ఇంటోడు అప్పుడు 116 ఇచ్చినాడు ఇంకా పెద్ద ఇంటోడు అప్పుడు రోజు ఇప్పుడు ఒక పళ్ళు కట్నం వస్తే అల్లుడికి 1000 రూపాయలు ఇస్తే పుచ్చుకోకున్నాడు మొఖం కూర ఇప్పుడు అప్పుడు తేడా లేదా ఆరు రోజులు నాలుగు ఉండేవి మనము 516 కష్టం ఇచ్చి పెళ్లి చేసుకుంటే పెద్ద ఇంటోడు ఇంకా ఇచ్చినోడట 816 కష్టం ఇస్తే ఇంకా పెద్ద ఇంటోడు అప్పుడు పెళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటే అల్లుడు పండుగకి వచ్చి 1000 రూపాయలు ఇస్తే మొఖం వేస్తాడు మొన్న నీ కొడుకు వెళ్ళినాడు కదా ఎంత కట్నం ఇచ్చినారు అది ఇప్పుడు మనము 500 ఇస్తామంటే మా బండి ఆయిల్ చాలదంట బండి ఆయిల్ చాలదంటారు ఏంటి మరి అప్పటికి ఇప్పుడు తేడా అవును అందుకే ఆ రోజులు తేలిపోయాయి ఈ రోజులు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అంతేనా ఇప్పుడు ఇప్పుడేంటే ఇప్పుడు ఏంటంటే 10 లక్షలు అడుగుతాను లేనోడు 10 లక్షలు అడుగుతాను రేటు లేనోడు ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా ఇవ్వడము ఏంటి మరి దాటంతో ఏట ఆ పిల్ల పెరిగి పెద్ద అయ్యేటప్పటికి మనం ఏ కాస్తల్లో కాలిపోతున్నాం మూడో నాలుగు నెలల పిల్లకి అనమాట అప్పుడు ఇప్పుడు 10-20 లక్షలు అడుగుతారని ఇప్పుడే భయం పెట్టుకుంది ఆ పిల్ల పెరిగి పెద్ద అయ్యేటప్పటికి మనం ఈ జన్మ మెరం మళ్ళీ కౌలు కడుపులో ఉంటాం మళ్ళీ కాదు భయపడిపోతుంది మళ్ళీ పోతుంది డబ్బు మళ్ళీ పోతుంది అంత మళ్ళీ మళ్ళీ ఒకసారి కూతురు పుట్టి గెంటేద్దట చిన్న కోర్లకి
అయితే పది జనాలు అందరికి ఏటి చెప్తావు మంచిగా ఉండండి. అదే ఇంకా చెప్పాలా జనాలకి ఏదని చెప్పు. అక్కడికి మళ్ళీ వెళ్తుంది ఎలాగ ఉండాలా ఎలాగ బతకాలా చెప్పాలా. చెప్పు. దేశం పేదవాళ్ళు సేవంగా ఉండాలి బాగుండాలి. మరి వర్షాలు చక్కని పడాలి. నెలకు మూడు వర్షాలు పడాలి. పంటలు పండాలి. దేశం పేదవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. సూపర్. అంతేనా? నీ కొడుకులు హైదరాబాద్ లో ఉండి స్వతంత్ర ఆళ్ళకే చెప్తావు. ఆళ్ళకే హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు అత్తండి వెళ్తున్నారు. నీకేదైనా అందరు బాగున్నారని అడుగుతావు లేకపోతే ఏదైనా తెమ్మనాలా? వచ్చినప్పుడు తెస్తాను. వచ్చినప్పుడల్లా యావరేజ్ పళ్ళు ఎర్ర పళ్ళు మిర్చిడి ప్యాకెట్లు ఇస్తాను. అవునా? పర్వాలేదు. అయితే మీ శ్రీదేవి కోడలు అందరు పర్వాలేదు బాస వద్దాం. బాస మీ అశోక్ మనవడు బాల మనవడు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం చేస్తే ఇప్పుడు మంచి చదువుతాండ్రు ఉద్యోగం చేస్తాడు. జగనన్న పరిపాలన బాగుంది బాగలేదు చెప్పి బాగుందిలే కందిపప్పు ఎత్తాడు. కందిపప్పు ఎత్తాడు బియ్యం ఎత్తాడు. ఇంకా కందిపప్పు ఎత్తాడు బియ్యం ఎత్తాడు. మీ ఆయనకి పెన్షన్ ఎత్తాడు. పెన్షన్ ఎత్తాడు. కొంచెం బాగుందిలే పరిపాలన. కందిపప్పు చింతపండు అందిపోతే పరిపాలన బాగున్నట్టే. తగ్గింది అనుకున్నా. సరే అయితే జనాలు అందరూ బాగుండాలి అని ఒకసారి నేను పెట్టింది. మరి అలా జనాలు అందరూ బాగుండాలి. అందరు సేవం ఉండాలి. మళ్ళీ సేవం ఉండాలి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అందులోనే అందరు జనాలు సేవం ఉండాలి బాగుండాలి. నెలకు మూడు వర్షాలు పడాలి. పంటలు బాగా పండాలి. పిల్ల పాప సలము అందరు మగ పిల్లలకే కానండి. ఆడపిల్లలకంటే కట్నాలు అయిపోతాయి. సొమ్ము పోతుంది. సరే అయితే మరి అందరికి బాయ్ చెప్పేసి యూపీ మరి అందరూ బాయ్.